Thank you very much, sir. Doing great here. Yeah, it's already completed. Actually, we are just taking up again. So, we'll send you in 2 days? Yeah, we'll send you in within 2 days, sir. Thank you, sir. Bye, sir. మైండ్ లో ఒకటి చేసేది ఇంకొకటి. Am I right? Nothing. అంతేకాదు డిస్టర్బ్డ్ గా కూడా ఉన్నావు. No, no. Let's go to coffee day. Have a cafe. And then we have work in high techs. Let's go there, finish it and come back. అది ఎంత టైం పడుతుంది? Mostly 4 to 5 hours. నైట్ స్టే చేయాల్సి వస్తుంది అనుకుంటున్నావా? కంగారు పడకు. రా. సారీ అండి, నాకు కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉంది. హలో, నేను నిన్ను పిలుస్తుంది పబ్ కాదు, ప్రొఫెషనల్ వర్క్. ఆయన నీ బాస్ పిలిస్తే కూడా రావా? సారీ అండి, అది నాకు కొంచెం ఫీవర్ గా ఉంది. ఫీవరా? ఏ, ఎలా వచ్చింది? అది నైట్ ఫుడ్ పాయిజన్. అది డిన్నర్ బయటికి వెళ్ళేసేసరికి. ఓ మై గాడ్. ట్రీట్మెంట్ తీసుకున్నావా? చిన్న చిన్న దానికి ట్రీట్మెంట్. ఏంటి చిన్న చిన్న? వై డోంట్ యు పీపుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్? ఓకేలే, వెళ్తూ వెళ్తూ డాక్టర్ దగ్గరకు వెళ్ళి అలానే వర్క్ ఫైనల్ చేద్దాం. అది ఎందుకులే అండి? లెట్స్ గో. హాయ్, శ్వేత మా ఎండి. తను ఐసు. హాయ్ ఐషు. అక్కర్లేదు, నీ పరిచయం నాకు అవసరం లేదు. కామన్ సెన్స్ లేదా? అందరి ముందు ఇలా నేను బిహేవ్ చేసేది? కామన్ సెన్స్ నాకు కాదు, మీకు లేదు. ఇది ఆఫీస్ అనుకున్నారా, బెడ్రూమ్ అనుకున్నారా? అసలు ఆ తిరుగుళ్ళంటి బైక్ మీద ఎక్కించుకుని స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఆగవా? అంత స్పీడ్ అవసరమా? అదేమన్నా నీ లవ్వరా? లేకపోతే కీప్. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చిన వాళ్ళతో నచ్చిన విధంగా ఉంటా. అడగడానికి నువ్వెవరే? ఒక క్యారెక్టర్ లేని వాడితో ఇంతకాలం కలిసి తిరిగినందుకు సిగ్గుపడుతున్నాను. ఐ హేట్ యు. ఐ హేట్ యు టు. ఇట్స్ ఓకే. నీకు అసలు కామన్ సెన్స్ లేదురా? ఫోన్ కట్ చేస్తే ఎందుకు కట్ చేసాను? తించేవా? అవతల కొంపనైనా మునిగిపోతున్నాయా? ముయ్. హలో, భూకంపం ఏమైనా వచ్చిందా, లేకపోతే షిప్లు ఏమైనా మునిగిపోతున్నాయా? ఎందుకురా అంత ఎమోషన్? శ్వేత, ఫైల్స్ ఇస్తే నేను బయలుదేరతాను. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఫైల్స్ ఇచ్చి పంపడానికా నేను నా ఫ్లాట్ కి తీసుకొచ్చింది? పార్టీ బ్రేకప్ అయింది కదా, బ్రేకప్ పార్టీ చేసుకుందాం. ఎందుకంత ఫీల్? బ్రేకప్ అవ్వలేదా? ఐ యు స్టిల్ ఇన్ లవ్? లైఫ్ లో ప్రతి దానికి ఓ ఆల్టర్నేటివ్ ఉంటుందిరా. ఓన్లీ వన్ అంటూ ఏది ఉండదు. వెజ్ నాన్ వెజ్, సాఫ్ట్ డ్రింక్ హార్డ్ డ్రింక్, బస్ ఎయిర్ బస్, ల్యాండ్ లైన్, ఇంకా మొబైల్ అండ్ లవర్ గర్ల్ఫ్రెండ్. ఫ్రెండ్స్ 100 మంది ఉండొచ్చు, కానీ లవర్ ఒక్కతే ఉండాలి. బాగుందా సిటీ? బాగుందా? బాగుంది బాబా. నచ్చింది. ఇక్కడ అమ్మాయిలతో చాలా డేంజర్.
అమ్మాయిలు అబ్బాయిలు కలిపి మందు అవుతారు. అవునా బావా? సిగరెట్లు కూడా తాగుతారు. నిజమా? ఇక్కడ అమ్మాయిలు రాత్రులు ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి సకం గుడ్లతో డిస్కో డాన్సులు కూడా చేస్తారు. అయ్యో రామా, ఆహా, ఏం అమ్మాయికత్వం! అదే మెయింటైన్ చేయ. ఇప్పుడు నేను మందు తాగుతాను, నువ్వు మంచిది లాగే. అలాగే బెరర్ రెండు బీరు ఒక వాటర్ బాటిల్ బంగారం. ఏయ్ మా ఫ్రెండ్, నేను రానా బావా. కూర్చో. నా అందమైన వారిని 10 మందిలో నడిపించడం నాకు ఇష్టం ఉండదు. ఆడిని ఇక్కడ తీసుకొస్తా. ఆడికి చూడు, నీ గురించి ఎలాంటి ఇంట్రడక్షన్ ఇస్తానో. ఇక్కడ ఉండే మీరు చల్లరకుండా చూడు. అలాగే ఇక్కడ ఇచ్చే. ఒరే విశాల్! రే సుదీప్! ఏంటది, నేను లేకుండానే మంచి ఇంటి మీడతావా? అయినా ఇప్పుడు నువ్వు మాతో ఎందుకు తవ్వుతావులేరా? మొత్తానికి ఒక ఇంటి వాడికి అయినావు కదా. పట్టొచ్చింది. రే ఎలా ఉందిరా మ్యారీడ్ లైఫ్? కిరాక్. ఒరే నీకు అప్పుడు ఏం చెప్పాను? ఒరే సిటీ అమ్మాయిలు వేస్ట్, విలేజ్ అమ్మాయిలే బెస్ట్ అని చెప్పానా? ఇప్పుడు నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. అమ్మాయిని నేను చెప్తుంది చేస్తుంది, ఏం చెప్తుంది వింటది. ఒరే నన్ను ఎంత నమ్ముతుంది అంటే, ఈ సిటీని చూపిన సింగపూర్ అంటే అవునా అంటది. ఎంత పద్దెంతో తెలుసా, పట్టుకుంటే పసుపు చెలుకుంటది, అంత పద్దెంది. ఇంకా ఇదంతా కాదు కానీ డైరెక్ట్గా ఇంట్రడక్షన్ ఇస్తాను. రా రా.